హలో వినోద్ కుమార్ యాదవ్, నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులు అందరి నుంచి ప్రత్యేకంగా, కాదు ఎంతో ప్రత్యేకంగా, మీ సోదర సమానుడు, మీ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్న చిన్న డిజిటల్ స్టూడియో చందు నుంచి కూడా ఈ శుభాకాంక్షలు. ఇదే శుభ సందర్భంగా చందు మీతో తన మనసులోని మాటలను కూడా పంచుకోవాలి అనుకున్నాడు. ఆ మాటలేంటో వినిపించనా? డియర్ వినోదన్న, జీవితంలో ఎవరితో ఎప్పుడు పరిచయం ఎలా ఏర్పడుతుందో ఊహించలేం. అయితే అలాంటి పరిచయాలలో కొన్ని పరిచయాలు తాత్కాలికం, మరికొన్ని స్నేహంగా మారి జీవితాంతం కొనసాగుతాయి. అయితే మన బంధం భగవంతుడు ఏర్పరిచిన అన్నాదమ్ముల బంధం. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత తమ్ముడిలా చూసుకునే నీ ప్రేమ అభిమానాలు నాకు భగవంతుడు అందించిన వరంలా భావిస్తాను. జీవితంలో ఒక్కొక్కరికి ఎవరో ఒకరు స్ఫూర్తిగా నిలుస్తారు. నాకు నువ్వే స్ఫూర్తివన్నయ్యా. సమాజం పట్ల నీవు చూసే దృక్పథం, సమస్య ఎదురైనప్పుడు వాటిని అధిగమించడానికి నీవు ఇచ్చే సూచనలు, ఏది మంచి ఏది చెడు అని, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని నీవు చెప్పే ప్రతి మాట నా భవిష్యత్తు జీవితానికి మార్గదర్శకాలే. అవసరంలో ఉన్నవారి పరిస్థితిని అర్థం చేసుకుని చేయుతనిచ్చే నీ మంచితనం, సాటి మనిషిని కల్మషం లేని చిరునవ్వుతో పలకరించే తీరు కలిగిన నీ పేరు తలచుకుంటే చాలు, మనసులో కొండంత బలం ఎక్కడి నుండి వస్తుందో మరి. అది మాటలకందని భావం. అన్నయ్య, నీవు సంతోషకరమైన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆశిస్తూ, వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్గా ఉన్న నీవు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలతో తమ్ముడు చందు, చిన్న డిజిటల్ స్టూడియో, వరదయ్యపాలెం, వినోద్ కుమార్ యాదవ్. విన్నారుగా, మీ పట్ల చందుకి ఎంత అభిమానం. మీ అనుబంధం ఇలాగే కొనసాగుతూ మరందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ, మరొకసారి చందు తరపున వినోద్ కుమార్ యాదవ్ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే.